नमस्ते नेनु रामकृष्ण मीरु चूस्तुन्नदि सिटी न्यूस मुंदुगा ముఖ్యాంశాలు చూద్దాం ఆత్మ సంతృప్తి కలుగుతోంది జనరంజక పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏసీటీ న్యూస్ తో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ మహిళల ఆర్థిక అభివృద్ధికి అండగా నిలవండి అధికారులకు సూచించిన కలెక్టర్ రేవు ముచాలరాజు పోలీసులకు ఆపన్నస్తం అందించడం అభినందనీయం ఐటీసీ ప్రతినిధులకు డీఐజీ మోహన్ రావు కితాబు రండి స్వామివారిని ఆన్లైన్ లో పూజించుకోండి చిన వెంకన్నకు పెరుగుతున్న ఆన్లైన్ ఆదరణ మహాప్రభో ప్రాణాలు కాపాడండి కొయ్యలగూడెంలో గుంతల్లో బైటాయించి వినూత్న నిరసన వివరాల్లోకి వెళ్తే పేదలకు సేవ చేయాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో తన కల 100కి 100% నెరవేరడంతో ఎంతో ఆత్మసంతృప్తి కలుగుతోందని ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ప్రతి ఇంటికి గ్రామానికి పరిపాలనను తీసుకువెళ్ళిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. దీనివల్లే ప్రజా ప్రతినిధులు అందరూ తలెత్తుకుని జనం మధ్యకు వెళ్ళగలుగుతున్నామని చెప్పారు. శుక్రవారం ఉదయం ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఎంపీ శ్రీధర్ కొద్దిసేపు ఏసీటీ న్యూస్తో మాట్లాడారు. ఏదో చేయాలన్న తపనతో రాజకీయాల్లోకి వచ్చారని, ప్రభుత్వ పథకాల ద్వారా ప్రతి పేదవానికి సేవ చేసే అవకాశం దక్కడంతో తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతున్నానన్న నమ్మకం కలుగుతోందని చెప్పారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకం చేరేలా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ జనరంజక పాలనను అందిస్తున్నారని చెప్పారు. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కొల్లేరు సరస్సుకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ శ్రీధర్ తెలిపారు. ఇప్పటికే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన ఇరిగేషన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, దీంతో కొల్లేరు ప్రాంతంలో రెగ్యులేటర్ల నిర్మాణానికి అధికారులు డిజైన్లు సిద్ధం చేశారని చెప్పారు. 2-3 నెలల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కైకులూరు రానున్నారని, ఆ సమయంలో రెగ్యులేటర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని ఎంపీ శ్రీధర్ తెలిపారు. తలెత్తుకొని వెళ్ళగలుగుతున్నాం. రాజకీయాల్లో నాలాంటి వాడికి ఒక చోటు ఉందని జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు. మీరందరూ ఆలోచిస్తే ప్రతి గ్రామంలో ఎంత మెజారిటీ వచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీకి దాదాపు 40% ఓటింగ్, అంటే 2000 మంది ఉన్న గ్రామాల్లో కనీసం 500 ఓట్లు పైగా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారు. ఈరోజు ఆ 500 మందికి కూడా ప్రతి పథకం, ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక్క మాట కూడా అనకుండా వాళ్ళ ఇంటికి చేరే విధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. మన ఏలూరు పార్లమెంటుకి సంబంధించి డెల్టాలో కొల్లేరు రెగ్యులేటర్స్ కట్టించాలి, కొల్లేరు సరస్సుకి తిరిగి జీవం పోయాలి అన్న ఉద్దేశంతో అక్కడ రెగ్యులేటర్స్ స్థాపించాలి, ఉప్పు నీరుని సముద్రంలోంచి కొల్లేరులోకి రాకుండా ఆప్ చేయాలి అన్న ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు ముందే వాగ్దానం తీసుకున్నాము పాదయాత్రలో. ఇప్పుడు అది నిజం చేయాలని చెప్పి ఆయన వద్దకి మేము కొల్లేరుకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరం కూడా వెళ్ళి కలిసాం. వెంటనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి డిజైన్స్ ఎస్టిమేట్స్ తయారు చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నేషనల్ వైల్డ్ లైఫ్ కూడా పర్మిషన్ కోసం అప్లై చేయడం కూడా జరిగింది. ఈ కోవిడ్ క్రైసిస్ గురించి లేట్ అయింది దురదృష్టం, కానీ వచ్చే 2-3 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు కైక్లూరు వచ్చే ఉద్దేశం ఉంది. వెంటనే ఫౌండేషన్ స్టోన్ వేసి కొల్లేరు రెగ్యులేటర్ స్థాపించాలి, మాట ఇచ్చినట్టు నిలబెడతా అని చెప్పి తొందరలోనే జరుగుతుందనే నమ్మకంతో ఉన్నాం. అంతేకాకుండా నాకు ఏలూరు పార్లమెంట్లో ఉన్న అప్లాండ్ ఏరియాకి అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు, అది దాదాపు రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ స్టోన్ వేశారు, 10 ఏళ్ళు అయిపోవడం అందరికీ తెలిసిన విషయమే, మూలబడిపోయింది. ఈరోజు మళ్ళీ దాన్ని తిరిగి లైఫ్లోకి తీసుకొచ్చి ప్రాజెక్టు వచ్చే 2-3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాము అని మాటిచ్చారు. దాని తాలూకా నాబార్డ్ లోన్కి అప్లై చేసి 2500 కోట్లు తొందరలో రాబోతుంది. జిల్లాలో వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా అందిన సొమ్మును లబ్ధిదారులు తమకు నచ్చిన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకుని ఆర్థికంగా బలోపేతం అయ్యేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రేవు ముచ్చాలరాజు సూచించారు. స్థానిక కలెక్టరేట్లో శుక్రవారం వైఎస్ఆర్ చేయూత పథకం అమలు తీరుపై అధికారులతో ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో ఈ పథకం క్రింద 171,000 మంది వివిధ వ్యాపారాలు చేసుకునేందుకు అవకాశం కలిగేలా చూడాలన్నారు. మంచి మంచి వ్యాపారాలు చేసుకునేందుకు అధికారులు అవసరమైన సలహాలు సూచనలు అందించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ నంబూర్ తేజ్ భరత్, డిఆర్డీఏ పిడి జే ఉదయభాస్కర్, వ్యవసాయ శాఖ జేడి గౌసియా బేగం, ఎల్డీఎం రామచంద్రమూర్తి, బీసీ కార్పొరేషన్ ఈడి పుష్పలత, మార్కెటింగ్ ఏడి మహేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. మనకు రెగ్యులర్ గా చాలా లోన్స్ ఇచ్చాం కార్పొరేట్లకి. మన మైక్రో క్రెడిట్ లైనో మైక్రో యాక్షన్ ప్లాన్ ఏదో తీసుకుని ప్రతిసారి మనకి ముందు 2 లక్షలు ఇస్తే తర్వాత 3 లక్షలు, 3 లక్షలు కడితే మళ్ళీ 5 లక్షలు అలా పెంచుకుంటూ పోతానే ఉంటాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఎస్ఎల్జీస్ కి వెరీ లో ఇంట్రెస్ట్ తో మనకి లోన్స్ వస్తున్నాయి. సపోజ్ అదే లేదనుకోండి, మైక్రో ఫైనాన్స్ వాళ్ళు లేదా మనీ లెండర్స్ వేరే వాళ్ళు ఈ ఏదైతే మనకి షెడ్యూల్డ్ బ్యాంక్స్ ఏదైతే లోన్స్ ఇస్తున్నాయో ఆ లోన్స్ బదులు ఈ ఫ్యామిలీస్ అందరూ వాళ్ళ నీడ్స్ కోసం బయటకు వెళ్లే వాళ్ళు, బయటకు వెళ్తే ఎక్కువ ఇంట్రెస్ట్ ఎగ్జార్బిటెంట్ రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండేవి, ఉండిన తర్వాత దాన్ని పే చేయడానికి కష్టమయ్యేది, రకరకాలు జరిగేది. సో ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ లోకి వచ్చేసారు. యాక్చువల్ గా ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ లోకి వచ్చేసారు కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ రేటు తక్కువ ఉంది. గవర్నమెంట్స్ ఏమో వడ్డీ లేని రుణాలని చెప్పి అసలు వడ్డీ లేకుండానే రీఎంబర్స్ చేస్తారు. సంవత్సరాలు క్రెడిట్ ఇస్తున్నాము, వాళ్ళు కడుతూ ఉన్నారు. బ్యాంకర్స్ ఆర్ వెరీ హ్యాపీ బికాజ్ 98% వెనక్కి వచ్చేస్తుంది. పోలీసులు ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని భావించి వారికి చేయూతనందిస్తున్న వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నట్లు ఏలూరు రేంజ్ డీఐసీ కేవీ మోహన్ రావు పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆహర్నిశలు ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు అధికారులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఐటీసీ కంపెనీ యాజమాన్యం తరపున 550,000 రూపాయలు విలువ చేసే హెల్త్ డ్రింకులు, శానిటైజర్లు, బిస్కెట్ ప్యాకెట్లు, డింగో పీసులను శుక్రవారం నాడు కంపెనీ ప్రతినిధులు డీఐజీ చేతుల మీదుగా సిబ్బందికి ఏలూరు డీఎస్పీ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఐటీసీ కంపెనీ ఇంత పెద్ద సహాయం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్బంగా 2,400 లీటర్ల హెల్త్ డ్రింక్, 3,000 శానిటైజర్ బాటిల్స్, 3,000 బిస్కెట్ ప్యాకెట్లు, 4,000 డింగో పీసులు పోలీస్ సిబ్బందికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఐటీసీ విశాఖపట్నం ఏరియా బ్రాంచ్ మేనేజర్ జి రమణమూర్తి, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ పానీబాబు, విజయవాడ బ్రాంచ్ మేనేజర్ శ్రవణ్ కుమార్, ఏలూరు ఏరియా సేల్స్ ఎగ్జిక్యూటివ్ సుధీర్ బాబు, ఏలూరు డీఎస్పీ డాక్టర్ ఓ దిలీప్ కిరణ్, సిఐలు ఆదిప్రసాద్, ఎంబీఆర్ఎల్ఎస్ఎస్ మూర్తి, ఎస్బీసీఐ రజనీకుమార్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ సిబ్బంది అహర్నిశాలు రోడ్డుపై ఉండి బందోబస్తు చేస్తూ కోవిడ్ని స్ప్రెడ్ కాకుండా చేస్తున్నారు. వాళ్ళ యొక్క కష్టమైన ఉద్యోగం అది. చాలామంది మా పోలీసులు కూడా కోవిడ్ బారిన పడుతున్నారు. చాలామంది ఏమైనా కష్ట నష్టాలు ఉన్నప్పటికీ కూడా నిరంతరంగా శ్రమించి ఈ కరోనా వ్యాప్తి చెందకుండా వీళ్ళంతా కూడా పోలీసులు కష్టపడి పనిచేస్తున్నారు. ఆ కష్టానికి గుర్తించిన మన ఐటీసీ కంపెనీ బెంగళూరు వారు ఎంతో సహృదయతో అంతకుముందు కూడా మనకు ఈ యొక్క ఫ్రూట్ జ్యూస్ కానివ్వండి, అలాగే బిస్కెట్స్ ప్యాకెట్స్ కానివ్వండి, హెల్త్ డ్రింక్స్ కానివ్వండి, అలాగే శానిటైజర్స్ ఇవన్నీ కూడా వాళ్ళు సప్లై చేయడం జరిగింది. సో వాళ్ళకి అభినందనీయులు. ఈరోజు యొక్క ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వండి, శానిటైజర్స్ కానివ్వండి ఇవ్వడం జరిగింది. మా సిబ్బంది అందరికీ కూడా ఇవన్నీ సాధ్యమైనంత వరకు ఇస్తున్నాం. అట్లానే మన ఏలూరులోను అలాగే నూజివీడు సబ్ డివిజన్లో కూడా మిగిలినవి కూడా అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడానికి నిర్ణయించినాము. వీళ్ళందరికీ ఈ యొక్క మాకు పోలీస్కి సహాయ సహకారాలు అందించిన మీడియాకి అలాగే ఐటీసీ కంపెనీ బెంగళూరు వాళ్ళ యొక్క మేనేజర్స్ వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మా పోలీస్ సిబ్బంది ఇప్పటిదాకా రేంజ్ పరిధిలో 1,395 మంది కోవిడ్ బారిన పడ్డారు. అలాగే 975 మంది దాకా రికవరీ అయినారు. ఒక 430 దాకా ఇంకా యాక్టివ్ కేసెస్ ఉన్నాయి. ఈ యాక్టివ్ కేసెస్లో కూడా ఎక్కువ మంది హోమ్ ఐసోలేషన్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కోవిడ్ కేర్ సెంటర్లో 40 మంది దాకా ఉన్నారు. అలాగే హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఒక 20 మెంబర్స్ దాకా ఉన్నారు. అలాగే ఇప్పటిదాకా మా రేంజ్ పరిధిలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, రాజమండ్రి, కృష్ణా జిల్లా, రూరల్ జిల్లా పరిధిలో ఇప్పటిదాకా ఒక 15 మంది దాకా అమరులయ్యారు. వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా, రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా మా యొక్క ఎస్పీస్ కానివ్వండి ముందుండి త్వర త్వరగా వాళ్ళకు అందే ఏర్పాట్లు చేస్తున్నాము. ఒక ఎక్కువ మంది కొంతమంది కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు ముఖ్యంగా, అంటే షుగరు, బీపీ,
ఇంకేదైనా రీనల్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పి కోరుతున్నాను. మాస్కులు, శానిటైజర్స్ వాడుకోవాలి, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాలి. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి కరోనా కారణంగా రాలేని భక్తుల కోసం ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుని పరోక్షంగా స్వామివారి సేవలో పాల్గొనే అవకాశం కల్పించారు. స్వామివారికి నిర్వహించే నిత్య కళ్యాణ సేవ, గోపూజ తదితర సేవల టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. నిత్య కళ్యాణ సేవ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు పోస్టల్ ద్వారా వస్త్రాలు పంపుతారు. స్వామివారి నిత్య కళ్యాణం భక్తులు వీక్షించేందుకు దేవస్థానం యూట్యూబ్ ద్వారా అవకాశం కల్పించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు పి రాంబాబు తెలిపారు. వెంకటేశ్వర స్వామి వారికి ప్రస్తుతము లోకంలో ఉన్నటువంటి ఈ కరోనా మహమ్మారి యొక్క ఇబ్బంది వలన చాలామంది భక్తులు వివాహాలు చేసుకుని, అలాగే ప్రతి సంవత్సరము వారి పుట్టినరోజుకో వివాహ రోజుకో మరొక దానికో స్వామివారిని మొక్కుకుని స్వామివారి దగ్గరికి రావటానికి కరోనా వలన ఇబ్బంది పడుతున్నటువంటి చాలామంది భక్తులు నన్ను ఫోన్ ద్వారానో మరొక ద్వారానో ఏం చేయమంటారు అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రస్తావన అనుసరించి, అది కాకుండా గరుడోత్సవము, శేషవాహనోత్సవము కానీ ఇలాగా ఈ ఆర్జితమైనటువంటి ఉత్సవాలు వారు రాగలిగితే ఆనందం, రాలేని పక్షంలో కూడా వారి పేరున వారి గోత్రనామాలతో మనం స్వామివారి దగ్గర జరిపించడానికి, అదేవిధంగా ఈ లోకంలో ఉండేటువంటి కరోనా త్వరగా విముక్తి చెంది మనందరం ప్రశాంతమైన జీవనం గడపాలనే ఉద్దేశంతో సంకల్పంతో స్వామివారికి పరోక్షమైనటువంటి సేవలు కూడా చేయటానికి దేవస్థానం వారు ముందుకు వచ్చి ఆ కార్యక్రమాలు సక్రమంగా జరిగేదానికి చాలా ఉత్సాహంతో దాని ఎందు చాలా ప్రపత్తితో చేస్తున్నారు. అందువలన రాలేని భక్తులు వారికి యొక్క కావలసినటువంటి ఏ సేవ అయినప్పటికీ కూడా వారు ఆన్లైన్లో తీసుకోవటం కానీ, లేకపోతే మనకి ఇక్కడ ద్వారకా తిరుమల ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ కూడా మనకి దీన్ని ఇస్తున్నారు, అందులో కానీ వారు కనుక దానికి జమ చేసినట్లయితే వారి పేరున వారి గోత్రనామాలతో ఇక్కడ ఏ సేవ అయినా సరే చేస్తున్నాం, తప్పనిసరిగా చేస్తాము. కొయ్యలగూడెంలోని జాతీయ రహదారిపై ఏర్పడిన గోతులు పూడ్చాలని కోరుతూ గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంలోని నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద ఏర్పడిన గోతుల్లో బైఠాయించిన నిరసనకారులు తల్లాడ, దేవరపల్లి రహదారిని మెరుగుపరచాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలు అత్యవసర వైద్య నిమిత్తం రాజమండ్రి వెళ్లేలోపే గోతుల్లో పడి ప్రాణాలు పోయే పరిస్థితి నెలకొందని వాపోయారు. ఆర్&బి అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైవే నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ ప్రస్తుతం ఉన్న గోతులను పూడ్చడం మానేశారని, వెంటనే రహదారిని బాగు చేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీకి మునక ద్వారం అని చెప్పి మాట్లాడతారు అందరూ కూడా. ఈరోజు కొయ్యలగూడెం 9 సెంటర్, ఇటు రాజమండ్రి కానీ, ఇటు జంగారెడ్డిగూడెం కానీ, తాడేపల్లిగూడెం కానీ, పోలవరం కానీ, దీనికి మెయిన్ జంక్షన్ ఇది. ఈ నాలుగు కూడలు జంక్షన్లో రోడ్ల పరిస్థితి ఇది. మరి ఎన్నో కోట్ల మా దగ్గర నుంచి ట్యాక్సీలు తీసుకుంటున్నారు కానీ రోడ్లు నిర్మించమని చెప్పి గత 2 సంవత్సరాల నుంచి నిరసన కార్యక్రమాలు చేస్తున్నాము, ధర్నాలు చేస్తున్నాము, అధికారులందరికీ రిప్రజెంటేషన్ లెటర్లు ఇస్తున్నాము. అధికారులు మారుతున్నారు, అన్నీ మారుతున్నారు కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. మరి ఇక్కడ నుంచి ఏదైనా ఆరోగ్య సమస్య ఏదైనా ఉంటే రాజమండ్రి తీసుకెళ్ళమంటున్నారు, జంగారెడ్డి తీసుకెళ్ళమంటున్నారు, ఏలూరు తీసుకెళ్ళమంటున్నారు. రోడ్లు కొయ్యలగూడెం 4 వైపులా కూడా రోడ్లన్నీ కూడా అధ్వానంగా తయారయ్యి పరిస్థితి ఈరోజు ఎంత దారుణంగా ఉందో ఒకసారి మీరు చూడండి. ఎన్నిసార్లు మొరబెట్టకుండా ఎలాంటి ప్రయోజనం కూడా లేదు. చెప్పి విసుగుపోయి ఈరోజు మేము అందరం కూడా ఈ 5 గంటలు నిర్బంధం చేద్దామని చెప్పి వచ్చాము. మరి కోవిడ్ జరుగుతుంది, కరోనా ప్రాబ్లం ఉందని తెలిసినా కూడా ప్రాణాలే తెగించి ఏం జరిగినా కూడా ప్రతిరోజు కూడా వెహికల్ ఒకసారి జంగారెడ్డి హైవేలో చూడండి, మొత్తం ప్రతిరోజు కూడా ట్రాఫిక్ జామ్ అండి. మొత్తం అంతా కూడా లారీలు నాశనం అవుతున్నాయి, వాహనాలు నాశనం అవుతున్నాయి, ప్రజలు గాయాలు పాలవుతున్నారు. తాడేపల్లి రోడ్లో ప్రతిరోజు 2 రోజులకు ఒకసారి ట్రాక్టర్లు తిరగబడుతున్నాయి, వెహికల్ తిరగబడుతున్నాయి, కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. ఏదైనా అంటే హైవే వస్తుంది శాంక్షన్ అయింది, హైవే శాంక్షన్ అయ్యి 2 నెలలు అయిందండి. ప్రతి పోలీసు యాంటీబాడీ వైరల్ టెస్ట్ను చేయించుకోవాలని, దీనివలన
కరోనా వైరస్ను తట్టుకునే శక్తి ఏ మేరకు ఉన్నదన్నది తేలుతుందని ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్ రావు అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం ఏలూరు ప్రాంతంలో పనిచేసే పోలీసు సిబ్బందికి స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ ఏలూరు డీఎస్పీ కార్యాలయంలో యాంటీబాడీ వైరల్ టెస్టులు చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన డీఐజీ మోహన్ రావు కూడా ఈ టెస్ట్ చేయించుకున్నారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఎం మహేష్ కుమార్, ఏలూరు డీఎస్పీ డాక్టర్ ఓ దిలీప్ కిరణ్, పోలీస్ యూనిట్ వైద్యులు డాక్టర్ దీప, ఆర్ఐ ఎం మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్డర్ చేశాడు ఇందాక. జలశక్తి అభియాన్ ద్వారా భూగర్భ జలాల పెంపునకు పనులను గుర్తించి ప్రణాళికలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో శుక్రవారం జలశక్తి అభియాన్ జిల్లా కమిటీ సమావేశమై పథకం క్రింద చేపట్టాల్సిన పనులపై సమీక్షించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయిలో ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ భూగర్భ జలాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. భూగర్భ జలశాఖ జిల్లాలో 24 మండలాలను గుర్తించగా వీటిలో నీటి వినియోగంలో 78 గ్రామాలు అధికంగాను, 32 గ్రామాలు సంక్లిష్టంగాను, 71 గ్రామాలు పాక్షిక సంక్లిష్టంగా ఉన్నట్లు తెలియచేయటం జరిగిందన్నారు. ఆయా గ్రామాలలో భూగర్భ జలాలు తరుగుదలకు కారణాలను విశ్లేషించి నివారణకు చర్యలు తీసుకుని రక్షిత గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నారు. నీటి వినియోగంపై ప్రజలలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించడంతో పాటు భూగర్భ జలాలు తగ్గితే వచ్చే ఇబ్బందులను విశదీకరించాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఏపీఓ, ఎంపీడీఓ, ఈఓఆర్డీలు పరిశీలన చేసి భూగర్భ జలాల పెంపునకు పనులు గుర్తించాలన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, వ్యవసాయ శాఖ జేడీ గౌసియా బేగం, ఇరిగేషన్ డిప్యూటీ ఎస్ఈ ఆర్ రమేష్ బాబు, పంచాయతీరాజ్ ఎస్ఈ జి చంద్రభాస్కర్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఏవి రాఘవులు, ఉద్యానవన శాఖ డీడీ టీవీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని హౌస్ బోట్స్ సోప్ పిట్స్ ఉన్నాయి? 100% మనం ప్యాకింగ్ చేయొచ్చు కదా, వేయచ్చు కదా. 100% మైనస్ కండి, ఇది బెటర్ అంటారు కదా. లాస్ట్ టైం తెలుసుకుంటుంది సార్, లాస్ట్ టైం కావాలంటే 180 సిలేజ్ చేస్తున్నాం, ప్రపోజల్స్ తెచ్చుకోవచ్చు కదా. ఇది ఒకటే అది మనం చేయాల్సిందే సార్. 181 విలేజెస్ కి కన్సల్టేషన్ కావాలి డిపార్ట్మెంట్స్, వాళ్ళ డిపార్ట్మెంట్ వేసి ఎంత ఫండింగ్ మనకి ప్రొవైడ్ చేయాలి. ఈ రంగంలో మొత్తం తెలుసుకోవాలి మీరు ఆ డిపార్ట్మెంట్ నుంచి చూసిన పనులు లేదంటే ఎక్స్క్లూజివ్లీ ఎనాలిసిస్ తో టేకప్ చేయడానికి మొత్తం టేకప్ చేయండి, ముందు వర్క్ ఎందుకు. ఏలూరు కార్పొరేషన్ పరిధిలో దాదాపు 20 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళుతున్నామని కార్పొరేషన్ కమిషనర్ డి చంద్రశేఖర్ తెలిపారు. అలాగే కొన్ని పనులు ప్రారంభించాల్సి ఉందని, వాటికి కూడా ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేయిస్తామని తెలిపారు. శుక్రవారం స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ఈ పనుల పురోగతిపై సమీక్షించడం జరిగిందన్నారు. ఇటీవల అభివృద్ధి పనులను సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని సెప్టెంబర్ మొదటి వారంలో పూర్తయిన అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు, ప్రారంభం కావలసిన పనులకు శంకుస్థాపన చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించిన నేపథ్యంలో సమీక్షా సమావేశం నిర్వహించామన్నారు. 14వ ఆర్థిక సంఘం ఇతర పథకాల నుంచి ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని 20 కోట్ల రూపాయలు మంజూరు చేయించారని, వీటితో నగరాభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు కమిషనర్ తెలిపారు. అలాగే 15వ ఆర్థిక సంఘం నిధుల కింద కార్పొరేషన్కు 6 కోట్ల రూపాయలు విడుదలయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. వీటికి సంబంధించి మొన్న జరిగిన రివ్యూలో వాటన్నింటికి సంబంధించిన ఇనాగ్రేషన్స్ కానీ ఓపెనింగ్స్ కానీ ఫస్ట్ వీక్లో మరి చేస్తానని ఆయన తెలిపి ఉన్నారు. దానికి అనుగుణంగా ఈరోజు ఆ డెవలప్మెంట్ వర్క్స్ మీద అన్నిటి మీద రివ్యూ జరిపి దాదాపు 49 వర్క్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎక్కడైతే ఇనాగ్రేషన్ చేయాలి కానీ ఓపెనింగ్స్ కానీ అవన్నీ కూడా చేయడం జరిగింది. వీటన్నిటికీ ఒక రూట్ మ్యాప్ తయారు చేసి
అది మినిస్టర్ గారికి సమర్పించి వీటన్నిటిని కూడా యాక్టివిటీస్ ఫస్ట్ వీక్లో తీసుకునే రకంగా చర్యలు తీసుకోవడానికి ఈరోజు కార్పొరేషన్ పరిధిలో ఇంజనీరింగ్ స్టాఫ్ మొత్తంతో ఎస్సీ గారితో ఈ గారితో డిఈలు ఏఈలు అందరితో కూడా సమావేశం నిర్వహించి రివ్యూ చేయడం జరిగింది. డిప్యూటీ సీఎం గారు మాట్లాడి 15th ఫైనాన్స్ కమిషన్లో కూడా గ్రాంట్స్ రావడానికి చొరవ తీసుకున్నారు. అవి మొదటి విడతగా 6 కోట్లు వచ్చే అవకాశం ఉంది. వాటి మీద కూడా వాటిలో చేపట్టవలసిన చర్యల మీద కూడా మినిస్టర్ గారు వచ్చే వారంలో రివ్యూ చేస్తామని తెలిపి ఉన్నారు. వాటన్నిటి మీద కూడా సమగ్రంగా ఈరోజు ఇంజనీరింగ్ సెక్షన్లో రివ్యూ చేయడం జరిగింది. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.